గోదావరిలో లాంచీ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. నిన్న సాయంత్రం మునిగిపోయిన లాంచీని ఇవాళ ఉదయం 9:30 ప్రాంతంలో గుర్తించారు. 60 అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయింది లాంచీ. రెస్క్యూ సిబ్బంది ఆ అద్దాలని డోర్స్ని పగులగట్టి 2 మృతదేహాలను బయటకు తీశారు. ఈ 2 మృతదేహాలు కూడా చిన్నపిల్లలవే. మృతదేహాలని రెస్క్యూ టీమ్స్ ఒడ్డుకు చేర్చాయి. దీంతో ఆ ప్రాంతం అంతా హృదయ విదారకంగా మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమినిస్టర్ చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్ సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. గోదావరిలోకి వెళ్ళడం అంటే కన్నతల్లి ఒడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యేటటువంటి గోదావరి తీర వాసులు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఘటనతోటి తేరుకోలేని విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. నిన్న ఈ బోటు తిరగబడిన తర్వాత, ఏదైతే లాంచ్ తిరగబడిన తర్వాత, దాదాపుగా 35 మందికి సంబంధించినటువంటి జాడ ఇప్పటివరకు అయితే తెలియలేదు. కొద్దిసేపటి అంటే చాలా ప్రయత్నాలు అయితే చేశారు పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే మోహరించి చాలా ప్రయత్నాలు చేశారు. మొదటగా లాంచ్ ఎక్కడుందో కనిపెట్టడం, అదేవిధంగా దానికి బలమైన తాడు రోపు కట్టి బయటికి లాగే ప్రయత్నాలు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. మొదట్లో ఈరోజు ఉదయం నుంచి లాంచ్ జాడ తిరిగినప్పటికి కూడా తర్వాత లాంచ్ జాడ కనిపెట్టగలిగారు. తర్వాత ఈ నావీ లైవ్ విజువల్స్ చూస్తున్నాము. నిన్న మునిగిపోయిన లాంచీని ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ఆ బయటకు వస్తున్న లాంచీ దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఈ లాంచీయే అనేక మందిని పొట్టన పెట్టుకుంది. 2 చిన్నపిల్లల మృతదేహాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత లాంచీని బయటకు తీసుకురాగలిగారు రెస్క్యూ సిబ్బంది. సో ఇప్పుడు పూర్తిగా ఈ లాంచీని ఒడ్డుకు లాగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరికొంత పైకి తీసుకొస్తే ఆ తర్వాత క్లోజ్డ్గా ఉన్న ఆ డోర్స్ను పగులగొట్టి లోపలికెళ్ళి చూస్తే కానీ మనకు స్పష్టత రావట్లేదు. చాలా క్లియర్గా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి ఆ డోర్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయని. ఆ లాంచీ ఎవరిది, లాంచీ పేరేమిటి అనేవి కూడా మా కెమెరా పర్సన్ చూపిస్తున్న డీటెయిల్స్ బట్టి మనకు అర్థమవుతుంది. నిజానికి ఇది చాలా పెద్ద లాంచీ, దాదాపు 100 మందిని క్యారీ చేస్తూ ఉంటాయి ఇలాంటి లాంచీలు. పాపికొండలకు వెళ్ళే ఇలాంటి లాంచీలు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగే ఈ లాంచీలు. సో నిన్న ఆ టాప్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ గాలి దుమారానికి కింది ఆ కవర్లో ఉన్న రూప్టాప్లో ఉన్న ఆ కవర్లో లోపలికి వెళ్ళిపోయి లోపల తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే చాలా బరువున్న సిమెంట్ బస్తాలు, ఇతర వస్తువులు సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత లాంచీ అదుపు తప్పింది, దాంతో నీట మునిగింది. 60 అడుగుల లోతులో ఉన్న లాంచీని తాళ్ల సాయంతో, క్రేన్ల సాయంతో ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్, ఇంకా ఇతర రెస్క్యూ సిబ్బంది బయటకు లాగారు. కానీ ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. లోపల ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎంతమంది గల్లంతయ్యారు, ఎవరెవరిని రెస్క్యూ చేశారో చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా అధికారులు జిల్లా ఈస్ట్ గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు నిర్విరామంగా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, అదేవిధంగా నావీ సిబ్బందిని కూడా రంగంలోకి దింపింది. వీళ్ళందరూ సహాయంతో బోటుని వెలికి తీసే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు ఒక్కొక్కరిగా అంటే ఎంతమంది దీంట్లో చిక్కుకున్నారనే విషయాన్ని మనం మరికొద్దిసేపట్లో వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 25 నుంచి 30 మంది వరకు కూడా దీంట్లో చిక్కుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కొద్ది 1-2 పిల్లల మృతదేహాలు అయితే మాత్రం ఇప్పటివరకు బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ బోటు బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటారనేది తెలియాల్సింది. పదుల కొద్దీ రెస్క్యూ సిబ్బంది ఎంతో కష్టపడి బోట్ని బయటకు తీశారు. అగు మృతదేహాలను సైతం వెలికి తీస్తున్నారు. ఆ దృశ్యాలను సైతం చూస్తున్నాము. మహిళల మృతదేహాలు
ఎక్కువగా బయటపడుతున్నట్టుగా, చిన్నపిల్లల మృతదేహాలు ఎక్కువగా బయటపడుతున్నట్టుగా, గల్లంతైన వారిలో వీళ్లే ఎక్కువ ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.